వీళ్ళు బయటపడిపోతుంది అక్కడ. ఏది ఆధార్ని వాలంటీర్ల ద్వారా ఎందుకు అనుసంధానం చేయించాలి, వాళ్ళని ఎలక్షన్ డ్యూటీ వద్దన్నారు కదా, ఎలక్షన్ డ్యూటీ వద్దన్నారు వాడు, ఓటీ ఎట్లా? అవును, ఆధార్తో అనుసంధానం చేయించేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయిస్తున్నాడు, మంచిదే కదా. దానివల్ల తప్పేముంది? ఆధార్తో అనుసంధానం చేసినట్టు గవర్నమెంట్ తెగిస్తోంది, నిజాయితీగా ఎన్నికలు జరగాలనుకుంటుంది. నువ్వు కూడా అవుట్స్కట్స్ ఏరియాలో కూడా అట్ట పెట్టించు. ఇప్పుడు వైసీపీ లీడ్లో ఉన్న ఏరియాలో ఉంది, అక్కడ ఇంటింటికి వెళ్ళి నువ్వు ఆధార్ అనుసంధానం అడుగు, లేదా నీకు మంచి లీగల్ టాలెంటెడ్ టీం ఉంది వాళ్ళతో ఖచ్చితంగా అనుసంధానం చేయని చెప్పించు ఓటర్ ఐడికి. ఏది అనుసంధానం లేకపోతే కష్టమండి, దుర్మార్గులు వచ్చేస్తారని చెప్పు. నువ్వు నువ్వు అసలు వీళ్ళు వాదిస్తే అసలు రాష్ట్ర విభజన కనుక ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సీరియస్గా తీసుకోలేదు, కానీ ఆయన ఆపాలనుకుంటే కనుక లీగల్గా కేసేస్తే ఆపిపరేయగలడు ఆయన. అమరావతిని ఎంత ముప్ప తిప్పలు పెట్టగలిగినోడు, ఎందుకని చేయలే? అంటే జేఏసీ వాళ్ళకి బెదిరి ఆగారు, ఇంకోటి తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు కూడా మన మీద కొత్తరండి గొడవ కానీ ఆపితే ఆగారు. లేకపోతే ఆయన లీగల్గా కలిస్తే కనుక రాష్ట్ర విభజన ఇంకో 50 ఏళ్ళైనా జరిగేది కాదు, జరగని ఇయర్ కూడా ఆర్టికల్ 3 కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. ఇదే దాని పేరు ఏంటి అది మనకి జ్వరం.